हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेन मी कल्पना। ई रोज मन स्पेशल रेसिपी वच्चेसी रव्व लड्डू। ई रव्व लड्डू गानी बेल्लम तो एलागा हेल्दीगा रेडी चेसुकोवालो चेसी चूपिंचबोतुन्नानु। ई बेल्लम रव्व लड्डूल्नी रेडी चेसुकोवडम चाला अंटे चाला ईजी। 10-10 निमिषाल्लो ईजीगा ई बेल्लम रव्व लड्डूल्नी रेडी चेसुकोवच्चु। మనం ఇందులో బెల్లం వాడి చేస్తున్నాం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినేయచ్చు। ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ రవ్వ లడ్డూల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం। ఈ రవ్వ లడ్డూని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకోండి। ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి। నేను వచ్చేసి ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసుకున్న గేదె నెయ్యిని వాడుతున్నాను। మీరు కావాలైతే షాప్లో దొరికే ఆవు నెయ్యినైనా వాడుకొని ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు। ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే సన్నగా కాజు అలాగే బాదంని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను। ఇవి ఒక హాఫ్ హాఫ్ కప్పు వేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాం। ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ని కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి। మనం తీసుకున్న ఈ కిస్మిస్లు కానీ బాగా ఫ్రై అయిపోయాయి, ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక హాఫ్ కప్పు వరకు నెయ్యిని కానీ వేసుకొని నెయ్యిని వేడెక్కనివ్వండి। ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వని వేసుకొని బొంబాయి రవ్వని పచ్చివాసన పోయే వరకు దోరగా ఫ్రై చేసుకోండి। ఇలా వేసుకున్న ఈ రవ్వని మధ్య మధ్యలో ఇట్లాగ మిక్స్ చేస్తూ ఉండడం వల్ల మన రవ్వ అనేది అడుగు మాడకుండా చాలా చక్కటి కలర్లోకి వస్తుంది। చూసారు కదా, మన రవ్వ చాలా చక్కగా ఫ్రై అయిపోయింది। ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లో 1.5 కప్పుల వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి। నేను వచ్చేసి ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను। మీ దగ్గర ఏ బెల్లం అయితే అవైలబుల్లో ఉంటుందో ఆ బెల్లంతో ఈ రవ్వ లడ్డూల్ని రెడీ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు బెల్లంతో రవ్వ లడ్డూలు చేయడం ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో సేమ్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసుకొని అయినా ఈ రవ్వ లడ్డూల్ని రెడీ చేసుకోవచ్చు। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఏలకల పొడి, అలాగే ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కానీ ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేడి మీదే ఉండలని చుట్టేసుకోండి। ఒకవేళ చల్లారినట్లయితే మన రవ్వ లడ్డూలు అనేవి విరిగిపోతాయి, సరిగా రావు। పాలని ఒకేసారి రవ్వ మొత్తంలో యాడ్ చేసేసుకోకుండా కొద్ది కొద్దిగా ఒక సైడ్ నుంచి పాలని యాడ్ చేసుకుంటూ ఉండలని చుట్టేసి తీసుకోండి। ఇట్లాగా కొద్ది కొద్దిగా రవ్వ మిక్చర్ని తీసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ లడ్డూ లాగా రెడీ చేసేసి తీసుకోండి। రెడీ చేసుకున్న ఈ రవ్వ లడ్డూని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని రవ్వ లడ్డూలను కానీ రెడీ చేసేసి తీసుకోండి। మనం వచ్చేసి ఇక్కడ రవ్వ లడ్డూల్ని బెల్లంతో రెడీ చేసుకుంటున్నాం కాబట్టి బాడీకి కావలసిన ఐరన్ కానీ చాలా చక్కగా అందుతుంది। ఇలాగ మొత్తం రవ్వ లడ్డూల్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టేసి బయట అయితే 1 వరకు స్టోర్ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 15 వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్, హెల్తీగా బెల్లంతో రవ్వ లడ్డూల్ని ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి। అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఓకే బాయ్।